ఆనంద్ మహేంద్ర భారతదేశానికి ఆయన ఒక బ్రాండ్ ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఆయన మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థలకు అధినేతగా ఉన్న సామాన్యుల సమస్యలపై వేగంగా స్పందిస్తారు సోషల్ మీడియా వేదికపైన సకల జనులతో ఎప్పుడూ కలిసే ఉంటారు తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు ఏదో రకంగా పరిష్కారం చూపిస్తారు అంత గొప్ప వ్యక్తి నడిపించే సంస్థలో ఒక సేల్స్మెన్ చేసిన తప్పు అందరినీ కుదిపేసింది ఎంతలా అంటే స్వయంగా మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహేంద్ర స్పందించేంతగా ఆ సంఘటన ప్రభావం చూపింది ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా కర్ణాటక తుముకూరులోని మహేంద్ర షోరూంలో ఒక రైతుకు జరిగిన అవమానం అవును తుముకూరు రైతుకు జరిగిన అవమానంపై స్వయంగా ఆనంద్ మహేంద్రనే ట్విట్టర్ వేదికపైన స్పందించారు ನೋಡಿ ಬೆಳಿ ಪೊಲೀಸ್ ಕಂಪ್ಲೇಂಟ್ ಆಗಲಿ ಪೊಲೀಸ್ನವರು ಬರ್ತಾರೆ ತೆಗಿತಾರೆ ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಏನಾದ್ರು ದೌರ್ಜನ್ಯ ಆಗಿದೆ ನಾವು ಅದಕ್ಕೆ ಏನಿದೆ ಅಪಾಲಜಿ ನಾವು ಕಟ್ಕೊಡ್ತೀವಿ ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ಅಪಾಲಜಿ ಆಗಿರೋದಕ್ಕೆ ರೈತರಿಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಈ ಥರ ಅನ್ಯಾಯ ಆಗಲ್ಲಂತ ಕೋರ್ಟಲ್ಲಿ ನೀವು ಮಾತು ಕೊಡಿ ಮುಂದದ್ದೇನಂತ ಮಾಡ್ಕೊಂಬಿಡಿ ನಾನು ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡೋಲ್ಲ ನನಗೆ ಗಂಟು ಹಿಡ್ಕೊಂಬಿಟ್ಟಿದೆ ಸುಮಾರು ಜನ ಹತ್ರ ಮಾತಾಡಿ ನಿಮ್ಮ ಎಂಪ್ಲಾಯೀಸ್ಗಳು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ರು ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಹುಡುಗ ಅಳ್ಕೊಂಬರ್ತಾರೆ ನಾವು ಇರೋದ್ರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ ಅಂತ ಗಾಡಿ ಕಾಣಕ್ಕೆ ಬಟ್ಟೆ ನೋಡಲ್ಲ ಸರ್ ನೀವು ಗಾಡಿ ಕೊಡೋದು ಬಟ್ಟೆ ನೋಡಲ್ಲ ಗಾಡಿ ಕೊಡೋದು ನೀವು ಕೊಡ್ತೀರಾ ನೀವು ರಿಕವರಿ ಮಾಡ್ತೀರಾ ಬ್ಯಾಂಕ್ ಕೊಡೋದು ನನಗೆ ಬ್ಯಾಂಕ್ ರಿಕವರಿ ಮಾಡೋದು ನೀವು ರಿಕವರಿ ಮಾಡ್ತೀರಾ ಇಲ್ಲಲ್ಲ ಬ್ಯಾಂಕ್ ರಿಕವರಿ ಮಾಡೋದು తుముకూరు ఉదంతం గురించి మళ్లీ చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే మహీంద్రా షోరూంలో పికప్ ట్రక్కును కొనేందుకు వచ్చిన కెంపేగౌడ అనే రైతును అక్కడి సేల్స్మెన్ తీవ్రంగా అవమానించాడు అతనికి అతని బట్టలు చూసి వేషధారణను చూసి నీకు ట్రక్కు కొనేంత సీనుందా అంటూ హేళన చేశాడు 10 లక్షలున్న ట్రక్కును కొనేందుకు వచ్చావు కదా నీ దగ్గర 10 రూపాయలైనా ఉన్నాయా అని బాధ పెట్టాడు కానీ కెంపేగౌడ తగ్గలేదు గంటలోనే తన తడాకా చూపించాడు 10 లక్షల రూపాయల క్యాష్ తీసుకొచ్చి షోరూంలో గుమ్మరించాడు అంతే ఆ సేల్స్మెన్ మైండ్ బ్లాక్ అయింది అహంతో ఊగిపోయిన ఆ సేల్స్మెన్ దిమాగ్ ఖరాబ్ అయింది ఆఖరికి రైతుకు క్షమాపణ చెప్పాడు సదరు సేల్మెన్ కాకపోతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ రైతు ఆవేదనపై దేశం మొత్తం రియాక్ట్ అయింది కానీ ఈ ఉదంతం ఆనంద్ మహీంద్ర వంటి గొప్ప వ్యక్తికి చెందిన సంస్థ షోరూంలో జరగడంపై తీవ్రమైన చర్చ జరిగింది ఆనంద్ మహీంద్ర నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ మధ్యే చెన్నైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ గురించి ఆయన చాలా గొప్పగా చెప్పాడు కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో ఆటో డ్రైవర్ అన్నాదురై దగ్గరకు వెళితే నేర్పిస్తాడంటూ ట్వీట్ చేశాడు అది కూడా మహీంద్ర ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ సుమన్ మిశ్రాకి సూచించారు అంటే సామాన్యుడికి ఆనంద్ మహీంద్ర ఎంత విలువ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు అలాంటి వ్యక్తి సంస్థకు చెడ్డ పేరు వచ్చేలా చేశాడు తుముకూరులోని ఒక సేల్స్మెన్ ఆనంద్ మహీంద్ర గురించి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ లోహర్ తన కొడుకు కోరిక తీర్చడానికి వాహనాల తుక్కుతో ఒక చిన్న జీప్ తయారు చేశాడు
ఆ జీప్ ఆనంద్ మహేంద్ర దృష్టిలో పడింది. వెంటనే రియాక్ట్ అయిన ఆనంద్ మహేంద్ర ఆ జీప్ను తనకు ఇస్తే బదులుగా బొలెరో జీప్ ఇస్తానని ట్విట్టర్లో మాటిచ్చారు. దత్తాత్రేయ అందుకు ఒప్పుకున్నారు. ఆనంద్ మహేంద్ర కూడా తన మాట నిలబెట్టుకున్నారు. దత్తాత్రేయ ఇంటికి బొలెరో జీప్ను పంపించేశారు ఆనంద్ మహేంద్ర. ఇదిగో ఈ ఫోటోలే అందుకు సాక్ష్యం. ఇదంతా ఎందుకంటే సామాన్యుడికి దగ్గరగా ఉంటారు ఆనంద్ మహేంద్ర. అన్నదాతల కోసం తన వాయిస్ వినిపిస్తారు, రైతు చట్టాలపైన కూడా తన గళాన్ని వినిపించారు. అలాంటి ఆనంద్ మహీంద్ర షోరూంలో పనిచేసే ఒక్క సేల్స్మెన్ ఎంత వినయ విధేయతగా ఉండాలి. కానీ ఆ సేల్స్మెన్ రైతుని అవమానించాడు, అత్యంత నీచంగా ప్రవర్తించాడు, ఆ రైతు ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించాడు. బట్టలు చూసి రైతు స్థాయిని అంచనా వేశాడు. ఒక సేల్స్మెన్ చేసిన చిన్న తప్పు మొత్తం సంస్థకే మచ్చను తెచ్చే విధంగా మారింది. ఈ ఉదంతం గురించి తెలిసిన ఆనంద్ మహీంద్ర రైతు కెంపే గౌడను అవమానించిన సేల్స్మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లైంట్ ఆగ్లి, పోలీసినవరు బర్తారె, తగ್గుతారె, ಚೆಕ್ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಏನಾದ್ರು ದೌರ್ಜನ್ಯ ಆಗಿದೆ, ನಾವು ಅದಕ್ಕೆ ಏನಿದೆ ಅಪಾಲಜಿ ನಾವು ಕಟ್ಕೊಡ್ತೀವಿ. ನಿಮ್ಮ ಕಡೆಯಿಂದ ಅಪಾಲಜಿ ಆಗಿರೋದಕ್ಕೆ ರೈತರಿಗೆ ಯಾವುದೇ ರೀತಿ ಈ ಥರ ಅನ್ಯಾಯ ಆಗಲ್ಲಂತ ಕೋರ್ಟಲ್ಲಿ ನೀವು ಮಾತು ಕೊಡಿ. ಮುಂದದ್ದು ಏನಂತ ಮಾಡ್ಕೊಂಬಿಟ್ಟು ನಾನು ಅದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಲ್ಲ. ನನಗೂ ಗಂಟು ಹಿಡ್ಕೊಂಬಿಟ್ಟಿದೆ ಸುಮಾರು ಜನ ಹತ್ರ ಮಾತಾಡಿ. ನಿಮ್ಮ ಎಂಪ್ಲಾಯೀಸ್ಗಳು ಇಲ್ಲಿ ನಿಂತಿದ್ರು, ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಹುಡುಗ ಹಿಡ್ಕೊಂಬೇಕಾರೆ ನಾವು ಇವತ್ತು ಬಂದಿದ್ದೀವಿ ಅಂತ ಗಾಡಿ ತಾಣಕ್ಕೆ. ಬಟ್ಟೆ ನೋಡಲ್ಲ ಸರ್ ನೀವು, ಗಾಡಿ ಕೊಡೋದು ಬಟ್ಟೆ ನೋಡಲ್ಲ ಗಾಡಿ ಕೊಡೋದು ನೀವು. ನೀವು ಕೊಡ್ತೀರಾ, ನೀವು ರಿಕವರಿ ಮಾಡ್ತೀರಾ, ಬ್ಯಾಂಕ್ ಕೊಡೋದು ನನಗೆ, ಬ್ಯಾಂಕ್ ರಿಕವರಿ ಮಾಡೋದು ನೀವು, ರಿಕವರಿ ಮಾಡ್ತೀರಾ, ಇಲ್ಲಲ್ಲ ಬ್ಯಾಂಕ್ ರಿಕವರಿ ಮಾಡೋದು. ఒక వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం మన ప్రధాన లక్ష్యం. ఆ తప్పు ఎవరైనా చేస్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తామంటూ ట్విట్టర్లో చాలా సీరియస్గా స్పందించారు ఆనంద్ మహీంద్ర. రైతు కెంపేగౌడకు జరిగిన అవమానాన్ని సామాన్యంగా తీసుకుంటే సరిపోదని చెప్పకనే చెప్పారు ఆనంద్ మహీంద్ర. చూసారా, వినియోగదారుడి పట్ల వేల కోట్లకు అధిపతి ఆలోచన ఎలా ఉంది, ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఆలోచన ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ಅವಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ.